అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం ఈరోజు వీడియోలో మనం రాజ్మాని వాడి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం రాజ్మానే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు ముందుగా వీటి వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామా మనం రెగ్యులర్గా రాజ్మాన్ వాడినట్టయితే కనుక మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండడంతో పాటు హార్ట్ కూడా హెల్దీగా ఉంటుంది క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందండి రాజ్మా మీరెవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రాజ్మాని రెగ్యులర్గా తీసుకోండి అలాగే ఎముకల్ని గట్టిపరచడంతో పాటు కంటికి జ్ఞాపక శక్తికి కూడా రాజ్మా చాలా ఇంపార్టెంట్ అండి రాజ్మాలో అధిక శాతంలో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి మనకి రాజ్మా వల్ల ఇంత మేలు జరిగినప్పటికీ రాజ్మాని మనం ఎలా వాడుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చి రాజ్మాని తీసుకోకూడదు బాగా ఉడికిన రాజ్మాని మాత్రమే ఆహారంలో తీసుకోవాలి మనం వంద గ్రాముల రాజ్మాని తీసుకుని వాష్ చేసుకున్నాక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాజమాని పావు లీటర్ వాటర్తో కలుపుకుని రెండు అంగుళాల దాల్చిన చెక్క యాలకులు ఒకటి ఆ తర్వాత రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని వేడి చేసుకున్నాక అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అవి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసుకుని చిట్పట్లాడనివ్వాలి ఆ తర్వాత ఐదు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం ఉల్లిపాయల్ని ఎంత చిన్నగా కట్ చేస్తే కర్రీకి అంత టేస్ట్ యాడ్ అవుతుందండి సో వీలైనంత చిన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి గరం మసాలాని ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి కారంలోని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు టమాటాలని మిక్సీ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అది ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి చింతపండు రసం అనేది ఆప్షనల్ సో దీన్ని బాగా కలుపుకుని ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని వేయించుకోవాలి సో ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి గ్రేవీ రెడీ అయిపోయింది ఇలా చేత్తో ప్రెస్ చేస్తే రాజ్మా ఈ స్టేజ్లో ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టండి ఒకవేళ ఇలా కనుక ఉడికినట్టయితే మళ్ళీ ప్రెషర్ కుక్ చేసుకోండి సో ఇప్పుడు వాటర్తో పాటు రాజ్మాని కూడా ఈ పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి ఇక్కడే మీకు కారం కూడా చెక్ చేసుకుని అవసరం అనుకుంటే ఎక్కువ వేసుకోండి మనం యాడ్ చేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా తిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం వేసుకున్న బిర్యానీ ఆకును తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అండి దీన్ని జీరా రైస్తో కానీ రోటీతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు జీరా రైస్ రెసిపీ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసుకోండి జీరా రైస్లోకి రాజ్మా కర్రీ చాలా బాగుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నెన్నో వెరైటీస్తో మీ ముందుకు వస్తాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం